हाय अंडी, वेलकम टू मेरा अभी वंटिलु। ईरोज मन रेसीपी एंटी अंटे एग्स केक अंडी। नेनैते चाला ईजीगा चेसानु, मन इंट्लो उन्न वस्तुल तोटे पदार्थाल तोटे चेसुकोवच्चु, चाला ईजी। इंकेंदुकंटे आलस्यं, एमेम कावालो चूद्दाम। मैदा पिंडी ఒక కప్పు తీసుకున్నాను, అలాగే అర కప్పు పంచదార, కోడిగుడ్లు వచ్చి 2 తీసుకున్నాను। ఇప్పుడు వీటిని మిక్సీ పడదాం। చూడండి, మైదా పిండి నేనైతే జల్లించింది తీసుకున్నాను। పంచదార వచ్చి పంచదార కింద వేసుకున్న పర్లేదు, పంచదారని పౌడర్ కింద చేసుకున్న పర్లేదు। నేనైతే మిక్సీలోనే కాబట్టి పంచదారే వేసాను। అలాగే ఎగ్స్ వచ్చి 2 వేస్తున్నాను। చాలా ఈజీ అండి, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। కానీ మిక్సీ పెట్టాక కొంచెం ఎక్కువ సేపు అయితే మిక్సీ పట్టాలి, పడితే మనకి బా సాఫ్ట్ గా మెత్తగా ఉంటాయి। 1/4 స్పూన్ వచ్చి బేకింగ్ పౌడర్ తీసుకున్నాను నేను, అలాగే ఫ్లేవర్ కండి అది పైనాపిల్ ఫ్లేవర్ వేస్తున్నాను నేను, అలాగే చిటికెడు salt ఇవన్నీ వేసుకొని మిక్సీ పడదాం। మిక్సీ అయితే కొంచెం టైం పడుద్ది, కొంచెం ఎక్కువ సేపు అయితే కేకులు అయితే బావస్తాయి। చూడండి, అలా అయితే ఉండాలి, మరీ పల్చగా ఉండకూడదు, అలాని మరీ గట్టిగా అయితే ఉండకూడదు। బాగా గట్టిగా ఉంది అని అనుకుంటే ఇంకొక ఎగ్ అయితే వేయండి, ఇంకొక కోడిగుడ్డ వేసుకుంటే కొంచెం పల్చగా అవుతుంది। ఇట్లా ఇప్పుడు నేను నెయ్యి వేస్తున్నాను, నెయ్యి రాస్తున్నాను। నెయ్యి రాసుకుంటే కొంచెం ఫ్లేవర్ అయితే బాగుంటది। నెయ్యి లేదు అని అనుకుంటే ఏదో ఒక ఆయిల్ గాని వెనపోసు గాని అలా ఏదో ఒకటి రాసుకోవచ్చు। చూడండి, ప్రతి దానికి అలా అప్లై చేసుకోవాలి। ఈ వీడియో అయితే మీకు నచ్చితే అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయడం మట్టుకు మర్చిపోవద్దు। లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి। నేనైతే ప్రతిదానికి రాసాను, అదైతే మనం డైరెక్ట్ గా గ్యాస్ పైన పెట్టేసుకోవచ్చు। చూడండి, నేనైతే స్టవ్ ఆన్ చేసా, సిమ్ లో పెట్టను, కానీ సిమ్ లోనే పెట్టుకోవాలి, అసలు టైం పట్టవండి। చాలా ఈజీగా చాలా తొందరగా అయితే కుక్ అవుతాయి, మనం అక్కడే ఉండి చేసుకోవాలి, పక్కకి వెళ్ళినా సరే మాడిపోతాయి। వేసుకునేటప్పుడు కొంచెం తక్కువగా వేసుకోవాలండి, నిండగా వేయకూడదు, ఎందుకంటే ఈ ఉడికే కొలది ఏమవుతాయి అంటే పొంగుతాయి అన్నమాట, అందుకని కొంచెం తక్కువగానే వేసుకోవాలి। చూడండి, అలా అన్నిటిలో వేసాం, కానీ ఖచ్చితంగా సిమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్ మట్టుకు అస్సలు పెట్టద్దు। దీంతో మనం యాస్టీజ్గా పెద్ద కేక్ కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకుంటే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు కదండి, అలాగే ఒకటి ఒకటి తీసుకు తినడం అంటే ఇష్టపడతారని నేనైతే ఇలా చేశాను। వీడియో చూసాక ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి। ఎగ్స్ లేకుండా కూడా ఎలాగా ప్రిపేర్ చేయాలో నేను ఖచ్చితంగా అలా కూడా అయితే వీడియో పెడతాను। చూడండి, ఇప్పుడైతే ఒక ప్లేట్ అయితే బోర్లించి 1 మినిట్ ఉంటే సరిపోద్ది। చూడండి, ఇప్పుడైతే చూద్దాం, మొత్తం రెడీ అయిపోయి ఇప్పుడు తిరగ తీసుకోవచ్చు అట్లని। మధ్యలో కొంచెం గమ్ముని తిరగ తీసుకుంటే బాగుంటుందండి, ఎందుకంటే కొంచెం వేడి కాస్త ఎక్కువ వాటికే తగులుతుంది కదా, అందుకను కొంచెం తిరగదీసేటప్పుడు అయితే కొంచెం కష్టపడాలి। చూడండి, కాకపోతే టేస్ట్ అయితే బాగుంటాయి, మీకు కూడా నచ్చుతాయి, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి। చూడండి, ఎంత పొంగిపోయాయో నేను కొంచెం కొంచెం వేసాను, బాగా పైకంట పొంగిపోయింది పిండి అయితే। అవన్నిటిని అలాగ తిరగేసిన తర్వాత
1 మినిట్ కూడా అవసరం లేదండి, ఒక 30 సెకండ్స్ అయితే సరిపోతాయి. ఇప్పుడు ప్లేట్ అయితే మూత పెట్టి ఒక 30 సెకండ్స్ 30 సెకండ్స్ తర్వాత తీసేసుకోవచ్చాక మనం చూడండి మొత్తం రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడైతే మనం ఇంకా తీసేసుకోవచ్చు. ఇప్పుడైతే తీసేస్తున్నా నేను, రెడీ అయిపోయినాయి చూడండి. అవి ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయో మీకే తెలుస్తుంది, చూస్తుంటే చాలా తేలిగ్గా వస్తున్నాయి. లైట్ వెయిట్ అంటే అవి ఎంత గుల్లగా ఉంటేనే అంత లైట్ వెయిట్ అవుతాయి. చూడండి తీసుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. కేక్స్ అయితే రెడీ అయిపోయినాయండి, చూడండి ఎంత బాగున్నాయి చూడడానికి. తినడానికి కూడా అయితే అలాగే ఉంటాయి. చూడండి ఎంత సాఫ్ట్గా కనపడుతున్నాయో కదా, చాలా మెత్తగా ఉన్నాయి. అలాగే స్వామిజీ టైప్లో ఉన్నాయండి అవి, చూడండి మీకే తెలుస్తుంది. వీడియో అన్నిటికి లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకోవచ్చండి.